సీనియర్ విద్యార్థులకు స్వాగతం ఈరోజు మనం చిత్రవింశతి అనే పాఠంలో ఒక చిన్న అంశం ఉంది సెకండ్ పార్ట్ ఈ లోకం చాలా చిత్రమైనది అని వివిధ ఉదాహరణలను కవి జటావల్లభుల పురుషోత్తమ కవి ఉదహరిస్తూ చెప్పిన అంశాలను మనం ఇప్పుడు స్పృసిద్దాం తెర మీద చూడండి కీర్వాణవాణి అనే టాపిక్ చెప్పా అంటే సంస్కృత భాషా వైభవం ఇది మొత్తం పది శ్లోకాలు మెయిన్ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనది నెక్స్ట్ ఈ లోకం చాలా చిత్రమైనది ఎలా ఏ ఏ విషయాల్లో ఈ లోకం చాలా చిత్రమైనది వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అన్నది చూద్దాం స్వార్థోస్తు మే న్యహితం నగణ్యం ్రువంతిమే బహు పాప జలం కృత్ తముద్రచుభాజోత్రు నాలో స్వార్థముంది నేను స్వార్థపరుడినే అన్యహితం నా గణ్యం ఇతరుల మేలు నేను లెక్క చేయను నాకెందుకు ఇతరులు ఎలా పోతే నాకేంటి వాళ్లకు మంచి జరిగితే నాకేంటి చెడు జరిగితే నాకేంటి అన్యహితం నా గణ్యం నేను లెక్క చేయను నే స్వార్థహస్తు నా స్వార్థం నాదే నా ప్రయోజనాలు నావే అని మనం పలుకుతూ ఉంటా ఇలాంటి ఆలోచన దుఃఖభాజ పాపజాలం ఈ ఆలోచన ఈ మా విధానమే పాపం దోషము ఇవి తర్వాత కాలంలో మనకు దుఃఖానికి కారణమవుతాయి ఈ ఆలోచనలు నా స్వార్థం నాదే నా బెనిఫిట్స్ నావే ఇతరులు ఎలా పోతే నాకేంటి వాళ్ళకి మేలైతే నాకేంటి చెడైతే నాకేంటి అనేది అప్పటికి బాగానే ఉంటుంది కానీ ఈ ఆలోచన ఈ ఆలోచన అన్నది చాలా నెగిటివ్ థాట్ అవి ఫ్యూచర్లో ఈ ఇటువంటి ఆలోచనలు మనకు దుఃఖానికి స్వార్థం ఉండాలి నాది నాదే నాకు ఇతరులతో పని లేదు నీ స్వార్థం నీకున్నా అందరికీ ఆ స్వార్థం ఉంటుంది నీకు మే నీ మేలుతో పాటు ఇతరుల మేలు చూసుకో నీ స్వార్థంతో నీ ప్రయోజనాలతో పాటు అందరి ప్రయోజనాలు చూడాలి అలా చూడరే ఏంటిది ఇది చాలా విచిత్రం ఈ లోకం చిత్రలోకం అంటున్నాడు సద్య సుఖం స్వల్పమేన లభ్యం మహసుఖం భావి చ పుణ్యకార్యైహ జనసుఖాధి కరోతి పాపం కిమిహాస్తి లోకే అఘేన లభ్యం ఏదైనా మనం అఘము అంటే పాపము ఆ పాపముచే లభించు ఏదన్నా తప్పుడు పనులు చేసి దానివలన పొందినటువంటి సుఖము స్వల్పం చాలా తక్కువ అప్పటిక ఆనందాన్ని పొందాలి నా ఆనందం నాదే అని మనం మరి తప్పుడు మాటలు తప్పుడు చేతలు తప్పుడు ఆచారంతో నాకు ఇమ్మీడియట్గా నాకు బెనిఫిట్స్ కావాలి నా సు నాదే అని మనం ప్రయత్నిస్తే దానివల్ల పొంది తప్పుడు పనుల వలన పొందే సుఖము అది శాశ్వతం కాదు పుణ్యకార్యముల వలన పొందేటువంటి సుఖము భవిష్యత్తులో మహత్ చాలా గొప్పగా ఉంటుంది అయినప్పటికీ ఈ విషయం తెలిసినప్పటికీ కూడా జనులు సుఖార్థి సుఖమును కోరువారై పాపం కరోతి తెలిసి కూడా ప్రజలు పాపాలు చేస్తూ ఉన్నారు తప్పులు చేస్తూ ఉన్నారు

మరణము అంచుల దాకా పోయినటువంటి వాడు అప్పటికి ఒకవైపు ఇంగ్లీష్ మందులు చూస్తూనే మరొక వైపు మరి ఏదో ఒక రకంగా నాటు వైద్యానికి ప్రయత్నిస్తారు అంటే తేలు పాము కుట్టిందే అనుకో ప్రధానంగా భూతవైద్యమే చూస్తాం మంత్రించడానికి అటువంటి వ్యాపకాయి మండలతో అలా మంత్రం చేస్తే మంత్రాలు పఠిస్తే ఆ విషం దిగుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పటికీ కూడా పల్లెల్లో పాము గరిచిన తేలు భూత వైద్యుల దగ్గర పోయి మరి దింపుడు మంత్రాలను అంటే విషము దింపుడు మంత్రాలను కోసం వాళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు మరి పాము కాటుకు గురి అయి చావుల దా చావు దాకా ఆ మంత్రాల శక్తితో ప్రాణాలతో బయటపడినటువంటి వాడు కొంతకాలం తర్వాత ఏమంటాడు ఆ మంత్రాలే ఆ మంత్రాలకు చింతకాయలు రాలతాయా నేను మా వాడిని ఇంగ్లీష్ మందు వల్లే తగ్గింది అంటాడు మరి అటువంటి వాడు ఆ ఇంగ్లీష్ మందులు వేసుకొని మౌనంగా ఉంటాడా అంటే ఉండడు మళ్ళీ భయం మళ్ళీ భూతవైద్యుడి దగ్గరికి వెళ్తాడు దింపుడు మంత్రాలకి ఆ తర్వాత ఆ వైద్యాన్ని తిడతాడు ఆ మంత్రశక్తిని నిందిస్తాడు ఇదేంటి ఇది రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం కదా కాబట్టి ఈ లోకంలో మనుషులు చాలా విచిత్రంగా మాట్లాడతారు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఏదే ప్రతిదానికి ప్రతి మూఢ విశ్వాసానికి ముందు వెళతాడు ప్రాణం నుంచి బయటపడిన తర్వాత అది మూఢనమ్మకాలు ఏంటి అని అంటారు చాలా విచిత్రం నెక్స్ట్ కేచిత్ ద్వయమేష భక్ తథాపి వేదే నహి భక్తిమంత భక్తి పితర్పిత్యస్యే మతి చిత్రమతీవలోకే కేచిత్ కొంతమంది భ్రువంతి ఏమంటారు అంటే వయం ఈశక్త్యాహ మేము ఈశ్వర భక్తులము అంటారు కొంతమంది మేము శివభక్తులము అంటారు తదాపి అయితే భక్తి నవేదే మేమేమో భక్తులము అంటారు అయితే వాళ్ళల్లో ఆ భక్తి ఉండదు మరి శివభక్తులు ఎలా ఉండాలి వాళ్ళ ఆచారం ఎలా ఉండాలి నియమ నిబంధనలు ఎలా ఉండాలి వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి సమాజంలో మరి ఈ లింగధారులు ఎలాంటి పాత్రను వహించాలి కొన్ని పద్ధతులు ఉన్నాయి లింగధారులు శివభక్తులు మేము శివభక్తులము అని చెప్పుకునేవాళ్ళు శివ తత్వానికి శివారాధ్య శివ ఆరాధ్యానికి దానికి ఆరాధనకు సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు పాటించాలి పాటించరు పైకి మాత్రం అలా ఉంటారు మేము శివభక్తులు అంటారు లోపల వాళ్ళకి అసలు భక్తే ఉండదు ఇదే చిత్రమా పైకి ఒక మాట లోపల ఒక మాట పితరి ఎస్తి భక్తి తండ్రిపై భక్తి ఉంటుంది తస్య వాక్యేషు నా అయితే తండ్రి మాటలపై భక్తి ఉండదు నానంటే ఇష్టం కానీ నాన్న మాటలంటే ఇష్టం ఉండదు ఇదేమి విచిత్రమో కాలము చాలా విపరీతమైనది చిత్రోహి వాదోస్తి మదీయ వా కన్యా మహానసేనైవ నిరోధినియా తర్హి ను భక్తి వదకిం న వదకి నీ తండ్రి మదీయ క్యన్య మహాసనేన ఏవ నిరోధనీయ నా ఒక తండ్రి అనుకుంటాడు నా కూతురు వంటింట్లో నిరోధనేయ నిరోధింపబడకూడదు బంధింపబడకూడదు నా కూతురు వంటింటికే పరిమితం కాకూడదు పూజ స్త్రీయ స్త్రీలు పూజింపదగిన వాళ్ళు కదా మరి నా కూతురు వంటింటికే పరిమితమైతే ఎట్లా నా కూతురికి కూడా గౌరవం ఉండాలి అని ప్రతి తండ్రి తన కూతురు కాడికి వచ్చేసరికి సుఖంగా ఉండాలి నా కూతురికి గౌరవం ఉండాలా అత్తగారింట్లో వంటింట్లో కుందేల్లాగా ఉండకూడదు అని కోరుకుంటా ఉంటాడు అయితే తనింట్లో ఆ విధంగా తనింట్లో అనుకుంటే తనకు అన్నం ఎలా వస్తుంది భార్య వండిపడితేనే కదా తను తినేది మరి ఆ విధంగా కూతురి పట్ల అలాంటి ఆలోచన కలిగినటువంటి తండ్రి తండ్రికి అన్నం తినాలంటే అన్నం ఎలా వస్తుంది స్త్రీలు ఇంట్లో ఉండకూడదు వంటింట్లో ఉండకూడదు అంటే తనకు భోజనం ఎలా ఇది విచిత్రం కదా కూతురు పట్ల ఒక నీతి భార్య పట్ల ఒక నీతి తన భార్య ఏమో పని చేయాలా తన సుఖంగా ఉండాలా అన్ని తెచ్చిపెట్టాలా కానీ కూతురు మాత్రం ఆహా అడసుఖపడాలి ఇది విచిత్రం కదా కూతురి పట్ల ఒక రకంగా భార్య పట్ల ఒక రకంగా చాలా విచిత్రం ఈ లోకం స్వదేశ వాతావరణ వాతావ్రతీపం వృథోల్బణం వస్త్రచయం దురానుకారీ మునిమాగరక్తం నిందంతి అహో అంధ ఇహ చిత్రం ఇక్కడ వస్త్రధారణ విషయంలో ఒకప్పుడు భారతదేశంలో అందరూ పంచెలు కుర్తాలు పైజమాలు అవి కట్టుకునేవాళ్ళు ఎందుకంటే మనది ఉష్ణ మండలం కాబట్టి అత్యుష్ణ ప్రదేశం కాబట్టి మరి ఉష్ణ మండలంలో ఉండేవాళ్ళు ఖద్దరు వస్త్రాలు అంటే నూలు వస్త్రాలను ధరిస్తే మంచిది వదులుగా ఉండేటువంటి వస్త్రాలను ధరిస్తే మంచిది అని మన వస్త్రధారణ స్వదేశీ వస్త్రధారణ ఉండేది అనుకరణతో టైట్ ఫ్యాంట్స్ అంటే శరీరానికి అతుక్కునే విధంగా మనం ఇప్పుడు ఫ్యాంట్లు చొక్కాలు టీషర్ట్లు బనియన్లు లెగిన్స్ ఇలా వాడుతూ ఉన్నాం ఇది మరి పరదేశాల వస్త్రధారణను మనం అనుకరిస్తూ ఉన్నాం అయితే ఇది మన వాతావరణానికి అనుకూలం కాదు కదా కాకపోవచ్చు కొందరు వాడు వాడుతూ ఉన్నారు ఎందుకంటే సౌకర్యం కోసం మరియు కంఫర్ట్ కోసం ఆ పరదేశ వస్త్రధారణ వలన కొంత కంఫర్ట్ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు అలా వాడుతూ ఉన్నారు మరి అలాగే అబ్బాయిలు కూడా వాడుతున్నారు ఫ్యాషన్ కోసం దీనిని ఎలా చూడాలి అది వాతావరణ విరుద్ధం కదా సరే బాగానే ఉంది వస్త్రధారణకైతే పరాయి దేశాల వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు మన దేశానికి సంబంధించిన వస్త్రాల యొక్క వస్త్రధారణను ఆచరించడం లేదు మరి పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్తున్నటువంటి ఆ మార్గం ఆ మార్గాన్ని మాత్రం అనుసరించడం లేదే ఇదేమి చిత్రం పరాయి నాగరికతను ఇలా వంట పట్టించుకుంటున్నారేంటి అంటూ కవి అభిప్రాయపడుతూ ఉన్నాడు నవీన విద్యాసు విద్యాసూ ది ది దోషా ప్రదృష్ట బహవస్త ఏవ తద్విరుద్ధోహ్యం ఏ మరి నవీన విద్యాసు విద్యాసూ ఆధునికకాలంలో విద్యారంగంలో ప్రతిరోజు ప్రతిరోజు ఈ విద్య ఆధునీకరింపబడుతుంది ఆధునీకరింపబడే కొద్దీ మోడర్న్ అయ్యే కొద్దీ అంటే కరికులం కానీ టీచింగ్ టెక్నిక్స్ కానీ లేక మెటీరియల్ కానీ లేక ప్రశ్నపత్రాలు పునశ్చరణ వీటిలో రోజురోజుకు నవీనీకరణ అనేది ఉంది ఆధునీకరణ అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంది అలా జరుగుతున్నప్పుడు దాంతోపాటు ఆధునిక విద్యలో అనేక దోషాలు కూడా కనపడుతూ ఉన్నాయి అభివృద్ధి కనపడుతుంది నవీనీకరణ ఉంది దాంతోపాటు కొన్ని పెడ కనపడుతూ ఉన్నాయి తప్పులు కనపడుతూ ఉన్నాయి దోషాలు కనపడుతూ ఉన్నాయి ఆధునిక విద్యలో మరి నిందిస్తూ ఉంటాం ఈ విద్యనే అనుసరిస్తూ ఆధునిక విద్యనే అనుసరిస్తూ ఉంటాం తప్పులు పడుతూ ఉంటాం ఆ విద్యా సంస్థలను తప్పుపడతాం విద్యను తప్పుపడతాం ఆ విద్యను పాటించేటువంటి వాటిని రూపొందించేటువంటి ఎడిటర్స్ని తప్పుపడతాం గవర్నమెంట్ని తప్పుపడతాం అందరి మీద కామెంట్ చేస్తాం తప్పులు 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 అంటాం మళ్ళీ దాన్నే ఆచరిస్తూ ఉంటాం కానీ ఎవరు కూడా నిర్దోష వేధే ఏ దోషము లేనటువంటి ప్రాచీన విద్యలను మాత్రం గ్రహించరు వీటిలో ఇన్ని తప్పులు ఉన్నాయి ఇన్ని తప్పులు ఉన్నాయి అని అంటూ ఉంటావు కదా ఏ తప్పు లేని ప్రాచీన విద్యలు ఉన్నాయి కదా సనాతన విద్యలు మరి వాటిని నువ్వు వీటిలో తప్పులను ప్రశ్నించేవాడు అసలు తప్పులే కనపడని ప్రాచీన విద్యలను గ్రహిస్తాడా అంటే గ్రహించడు ఇదేమి చిత్రమా తప్పులు అంటారు మళ్ళీ అవే ఆ విద్యలే కావాలి ఆధునిక విద్యలే కావాలంటారు ఇది విచిత్రం వేదోక్త ధర్మో ఎది రోచతే మే గృహణామి తం తర్హి నచేన్న చేతి కశ్చిత్ వదతు అద్య విచిత్రమస్య స్వబుద్ధ్యాతి అతీత శృతి ప్రమాణం వేదాలు గొప్పవంటారు వేదధర్మాలు ఆచరింపదగినవి ప్రతి ఒక్కరూ ఆచరించాలి అంటారు కొందరు ఊరికే ఏమున్నాయి దాంట్లో అని వాళ్ళు ఉంటారు ఎప్పుడో పాచందకాయ పచ్చడి ఇప్పుడు ఎక్కడ మనకి వస్తాయంటారు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు వాటిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు మెచ్చుకునేవాడు మెచ్చుకుంటున్నాడు ద్వేషించేవాడు ద్వేషిస్తూ ఉన్నాడు అది అంతవరకు ఓకే నచ్చితే నచ్చిందని చెప్పు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు ఆ వేదాలు ఆ పురాణాలు ఆ శాస్త్రాలు అసలు ప్రమాణమే కాదు అని మాత్రం అనకూడదు వాటిని తృణీకరించవద్దు నీకు నచ్చితే చదువుకో నచ్చకపోతే వదిలేసి అంటారు కానీ కొంతమంది అలా చూస్తున్నారైతే చాలా విచిత్రం కదా గేహం మదీయం హి తదే నరసుఖేన ఇం విజానా దేహే అసవత్హృద్ధిషిణా మేతి జ్ఞావా తద గేహం మదీయం హి ఈునాది అంటారు తదే నాహం ఈ ఇల్లు నాది ఓకే ఈ ఇల్లు నాది ఓకే ఇల్లే నువ్వు కాదు ఇల్లంతా నువ్వు కాదు ఆ ఇల్లు నీది నీ ఇల్లు ఆ ఇల్లంతా నువ్వు కాదు నీతో పాటు చాలామంది ఉంటారు కుటుంబం అంతా ఉంటుంది అలా నీవుంటూ నీ కుటుంబానికి కూడా నీడనిస్తూ ఉన్నావు అలా సుఖపడుతూ ఉన్నావు ఆ నీడలో ఇది నాది నాతో పాటు నా కుటుంబం అలాగే అక్కడికి నీ స్నేహితులు వస్తూ ఉంటారు బంధువులు వస్తుంటారు శ్రేయోభిలాషులు వస్తూ ఉంటారు అందరూ వస్తూ ఉంటారు ఇల్లు నీది కానీ ఇల్లు అంతా నీదే నువ్వు నువ్వు మాత్రమే రాకపోతలు చేస్తూ ఉంటావు నువ్వు ఒక్కడవే ఉండవు కదా అందరూ కావాలి అందరూ ఉండాలి అలాగే దేహము ప్రాణము హృదయము బుద్ధి వీటిలలో ఒకటి వచ్చేసి మూర్త వస్తువు దేహము కనపడేది ప్రాణము ఎలా ఉంటుందో తెలియదు హృదయము ఎలా ఉంటుందో రంగు రుచి వాసన ఆకారము లేనిది బుద్ధి ఈ మూడు లౌకి దేహము అనేది కనపడేది ఫిజికల్గా దాంట్లో ప్రాణం ఉంటుంది హృదయం ఉంటుంది బుద్ధి ఉంటుంది ఇవి అమూర్తాలు కనపడవు కానీ అన్నీ నీలోనే ఉంటాయి అది నువ్వు గ్రహిస్తూ ఉన్నావు సశరీరంగా ఉన్న నీ దేహమందు ఈ బుద్ధి ప్రాణం హృదయం అంటే మనస్సు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతను పొంద అంటే సంబంధాన్ని పొందుతూ ఉన్నాయి నీ దేహంతో అవి పెనవేసుకున్నాయి కనపడకుండా కొన్ని కనపడే నీ దేహంతో సంధింపబడి ఉన్నాయి చాలా విచిత్రం కదా ఈ మనిషి రూపము మనిషి జీవనము చాలా విచిత్రమైనది ఇక్కడ ఉదాహరిస్తున్నాడు వాల్మీకి వాల్మీకితుల్యవిరథ్య కవిరధ్యనాస్తి గ్రంథ గీతా గీత సదృశా ఋష్యాదయో నాద్య చిత్రం ఇక్కడ వాల్మీకితో సమానమైన కవి లేడు ఈనాడు గ్రంథాలలో భగవద్గీతతో సమానమైన గ్రంథము లేదు అలాగే ఋషులు ఆనాటి ఋషులు అలాంటి ఋషులు పండితులు ఈరోజు లేరు ఇది విచిత్రం అప్పటి కవులు లేరు ఆనాటి గ్రంథాలు వాటితో సమానమైనవి లేరు ఆనాటి ఋషులు పురుషులతో సమానమైనటువంటి వాళ్ళు ఈరోజు లేరు ఇది విచిత్రం కదా అయితే మానవుడు ఏమంటాడు వాళ్ళకంటే నేనే గొప్పవాడిని అంటాడు ఆధునిక మానవుడు లెక్క చేయడు వాల్మీకి రచనలను కానీ గీతా సారాంశాన్ని కానీ ఋషుల ప్రవచనాలను కానీ పట్టించుకోడు అయితే అలాంటివే అలాంటి వాడున్నాడా అలాంటివి ఉన్నాయా అంటే లేవు కానీ వాటికి విలువ ఇవ్వడు మానవుడు ఒకవైపు పొగుడుతూనే ఉంటాడు ఒకవైపు దానికి స్థానం ఇవ్వడు ఇది విచిత్రం ఈ లోకమంతా చిత్ర విచిత్రమైనది అని అంటాడు ఇది పాఠం మొదటి భాగం గీర్వాణవాణి సంస్కృత భాష తర్వాత లోకంలో జరిగేటువంటి విచిత్రాలు మరి దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి అయితే ప్రశ్న మొత్తం మొదటి పదింటికే చెలుబాటు అవుతుంది అంటే ఆ మొదటి పది శ్లోకాల భావమే ముఖ్యము తర్వాత పది శ్లోకాలు అవి ఏంటంటే నువ్వు టూ మార్క్స్లో వన్ మార్క్లో సందర్భాల్లో వస్తాయి దీన్ని మీరు నోట్స్ తీసుకోండి